సీతాఫల్ మండి, మరి దాన్ని ఆనుకున్న పార్థివాడ. ఈ ప్రాంతాల్లో సుమారు 200 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ మరియు హైదరాబాద్ సిటీ ఆర్మీడ్ ఫోర్స్, లాండ్ ఆర్డర్, ఈస్ట్ జోన్ పోలీస్ ఆఫీసర్లందరూ కలిపి ఈరోజు ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఈ కాలనీస్లో బయట వాళ్ళు వచ్చి ఎవరైనా షెల్టర్ తీసుకుంటున్నారా, దొంగతనాలకి వాటికి పాల్పడుతున్నారా, అట్లాగే ఈ గాంజా స్మగ్లింగ్ లేకపోతే ఎనీ సెల్ ఫోన్లు బైక్ అఫెండర్లు ఉన్నారా, అట్లాగే ఈ ఫారినర్స్ ఓవర్ స్టేయల్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివేవాళ్ళు కానీ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో చదివేవాళ్ళు కానీ ఫారినర్స్ దగ్గర ఏమన్నా ఎనీ కాంట్రాబ్యాండ్ అంటే డ్రగ్స్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద చెక్ చేయడం జరిగింది. ఏరియాస్ అన్ని కార్డన్ చేసి చెక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 62 వెహికల్స్ని, సస్పెక్టెడ్ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. సుమారు 20 మందిని సస్పెక్టెడ్ పర్సన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఫింగర్ ప్రింట్ మొబైల్ ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా అక్కడక్కడే స్పాట్లో మనం చెక్ చేస్తుంటే వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వస్తుంది. దానిలో 4 గాంజా స్మగ్లర్స్ ప్రీవియస్ కేసులో ఉన్నారు, 2 బైక్ అఫెండర్స్, 2 సెల్ ఫోన్ అఫెండర్స్, శివ మణి అన్న వాళ్ళు సెల్ ఫోన్ అఫెండర్స్, అప్రోజ్ అండ్ అహ్మద్ ఖాలిద్ అన్న వాళ్ళు బైక్ అఫెండర్స్ దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా బైక్లు ఏమీ రికవర్ చేయాల్సి ఉంది. అట్లాగే 4 గాంజా వాళ్ళు ఉన్నారు, బట్ గాంజా ఏం దొరకలేదు. అట్లాగే పాస్పోర్ట్లు వీసాలు చెక్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర అనేక రకమైన ఈ ఫ్లేవర్స్ హెర్బల్స్ తెచ్చారని చెప్తున్నారు, ఉక్కాలో పెట్టుకుని దాని గురించి కొన్ని శాంపుల్స్ తీసుకుని మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపిస్తాం. వాళ్ళు గ్రీన్ టీ, అది ఒక రకమైన వాళ్ళ దేశంలో ఉన్న